కోలీవుడ్ నటుడు డానియల్ బాలాజీ కన్ను మూశాడు. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థకు గురై డానియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గ మధ్యలోనే డానియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. డానియల్ బాలాజీ ఎక్కువగా విలన్స్ రోల్లోనే నటించాడు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో కనిపించిన డానియల్ తెలుగులో సాంబా, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్, సాహసం, శ్వాసగా సాగిపో వంటి చిత్రాల్లో తెలుగువారికి దగ్గరయ్యాడు. ఆయన మరణంపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనకి నివాళి అర్పించింది. శనివారం డానియల్ బాలాజీ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సినీ ప్రముఖులు అందరూ డానియల్ బాలాజీ మృతదేహాన్ని చూడడానికి ఆయన స్వగృహానికి వెళ్లనున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా బాలాజీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.